స్పీడ్ ఏంది బ్రేక్ ఏంది ఎవడ పోయాడు ఎవరో తెలిసిన తగ్గర మళ్ళీ ఉన్నాడే నీ పేరు ప్రిన్స్ కదా నో మాస్ మాసా నీ అప్ప పేరు క్లాసా పా గాడ్ నోస్ ఐ డోంట్ నో ఎల్కేజీ అనుకున్నా యూకేజీ దే చదివినావే ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు తొందరపడి ఏది పడితే చెయ్యి మేము కూడా నీ క్లాస్ అనప్ప తొందరపడి ఏది పడితే చెయ్యం డౌట్ వస్తే అసలు అడగం నువ్వు పని ఏంటి నీ పక్కన ఉండు ఓకే తప్పుకో అబ్బా ఇప్పుడు ఇది కష్టం గాని ఇంకో రూట్ చూద్దాం పదరా ఆ కార్ పోతుంది ఆ వెళ్ళు 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 రా నువ్వు రావా సారీ నా వెహికల్ అనుకున్నాను ఓ ఇట్స్ ఓకే ఎల్బో ఎల్బో అవయా రా రా అప్పనా అప్పో యూరప్ అమేరో అంత యూత్ఫుల్ గా ఉండారా ఎక్కడ పోతా ఉండారా మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్ ఏం ప్రాజెక్ట్ ఆల్మట పాలవరం ఆ అమ్మాయి నువ్వు బిఎస్పి గారమ్మాయి కదా చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా నీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్ థాంక్యూ ఏయ్ ఇది డిఎస్పి గారి వెహికల్ దీని వదిలేయినబ్బా అబ్బా భలే సేవ్ చేసావు నీకు కొత్త మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్పమ్మా ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్ చీటర్స్ విల్లానా అదేంటయ్యా పేరే తేడాగా ఉంది అబ్బా అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి చీటర్స్ మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటది మీరు అన్నారిస్ కదా అది సరే సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చేయండి మీ ఎన్ఆర్ఐ తో చిక్ అయిదండి ఎక్కడో ఉంటారు ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియదు ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా ఆ 4 ఎకరాలు ఎవరికి అమ్మడారో తెలుసా సానియా మిర్జా అండి టెన్నిస్ అకాడమీ పెడుతుందట మరి నాకు టెన్నిస్ రాదే ఆవిడే స్వయంగా దగ్గర ఉండి నేర్పిస్తుందండి ఆ సైట్ ఏదో తెలుసా పూరినండి పూరిన కోకిడి అండి 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని నొంగ దుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు బిజీగా తెచ్చుకోవచ్చు ఎంతైనా కాబోయే నేపర్ కదా ఇంకా మీరేం మాట్లాడదు ఈ అడ్వాన్స్ తీసుకోండి అగ్రిమెంట్ చేసుకుందాం నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు ఆ సైట్ ఎవరిదో తెలుసా ఎవరిది అటల్ బిహారీ వాజ్పేయిదా ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారు లేదే ఎవరండి మీరు తలలేదు కళ్ళగలేవు అన్ని అమ్మేశారు ఏరా గుర్తు పట్టలేదా పట్టనట్టు నటిస్తున్నావు సారీ సార్ మీరండి వరుసలు అంటే చూడండి ఫస్ట్ టైం అబ్బా గుర్తొచ్చిందా కొంచెం గుర్తు వస్తున్నట్టే ఉంది సార్ వస్తున్నట్టుందా దగ్గర్రా గుర్తొచ్చిందా గుర్తొచ్చింది నేను చూసి ఎంతకాలం అయింది బాగున్నావా ఫ్రెండ్స్ నాకేంట్రా బిగ్ బీ తో బ్రేక్ఫాస్ట్ రజనీతో రేసింగ్ ఐస్ తో డాన్స్ చేస్తున్నా ఉన్నాను రా సారీ ఫ్రెండ్స్ ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు నన్ను క్షమించి వదిలేసాయి చూడు బ్రదర్ మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ రెచ్చిపోతున్నారు అమ్మో అమ్మో ఎంత మోసం ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు కొట్టండి థ్యాంక్ యూ సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సారీ ఈ ప్రిన్సిపల్ పొగడ్తలనొచ్చు క్షమించండి ఆ విషయం ఇప్పుడే తెలిసి వెళ్ళండి పదండి అయ్యా పోదాం మన టైం బాగుంది ప్రిన్స్ నన్ను నేను కూడా వెళ్ళొస్తానే బతుకుంటే బోర్డర్ దాటెళ్ళు రోడ్డు మధ్యలో వచ్చిన వైద్యం పెట్టే వాడరా రే బండాపు ఆపు ఏంట్రా దయ్యమా గొర్రెలు కాపరి సర్దార్జీ మళ్ళీ వచ్చుంటాడ్రా అవునరా అవును వామ్మో వాడు కొడిన దెబ్బలకి వీడికి ఏ ఫేస్ చూసినా వాడి ఫేసే గుర్తొస్తున్నట్టుందిగా
ఖచ్చితంగా వాడు దయ్యమరా బాబు. దయ్యంలా కనబడుతున్నాను. వాడి మాటలు మీరు పట్టించుకోకండి సార్. అయినా మీరేండి సార్ రోడ్డు మధ్యలో. ఈ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఉన్నానయ్యా. అడిగేదేదో రోడ్డు సైడ్ లో నుంచి అడిగచ్చుకో సార్. అలా వర్కౌట్ అవకే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంతకే మీరైనా నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా? వద్దురా, వీడికి లిఫ్ట్ ఇస్తే మా లిఫ్ట్ అయిపోతాం. రేపు అండోడా, ఇవాళ నా చేతులు అయిపోయావు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. అదేంటి సార్, లిఫ్ట్ కావాలని అడిగారు. ఈ వెహికల్ నాకు వర్కౌట్ అవ్వదు. మీరు చూడరా చూడరా, వాడు మనిషి మాట్లాడుతున్నాడా? అవునరా, నేను దెయ్యాన్నే. ఇందాకే యాక్సిడెంట్ అయి ఇక్కడే చచ్చి దెయ్యమై తోడుకోసం చూస్తున్నాను రా. చాలా బాగుంది. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న బ్లాక్ సఫారీ టౌన్ వెళ్ళిందా? ఇది హైవే, ఎన్నో కార్లు వస్తుంటాయి, ఎన్నో కార్లు పోతుంటాయి. అయినా ఎన్నెన్ని గుర్తు తెచ్చుకుంటావు? మాకు ఇదే పని. అసలు ఏ కార్ లో ఎవరు వెళ్తున్నాడు, ఏ కార్ లో ఎవరు కూర్చున్నాడు, ఏ కార్ ఎక్కడికి వెళ్తుందో అంటే మేమే ఆపరణ చేసుకోగలరా? ఏంట్రా పేల్తున్నావు? తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే తెలియదు అని చెప్పు. ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు వద్దు. వీడేవాడు పెద్ద కోటుగా రివాల్వర్ పట్టుకు తిరుగుతున్నాడు. ఏమబ్బా, నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే లేదు సార్, అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరెడితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్, వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ రివాల్వర్ కోసం అబ్బా ఈ బాట్లో. ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే దశలో వాచ్మెన్ గా చేరాలబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది, మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి చెప్పి చెప్పి. మీరు చాలా గొప్ప ఫిగర్. ఎరా ఎంటున్నారా? అంటున్నా సార్. ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టి మంచి ఫిగర్లు ఉండరా గుంజి? వాళ్ళకంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు కట్టిరా కచెక్క. నువ్వు కంటిన్యూ చేయలేవు. కంటిన్యూ చేయి. ఇదే కంటిన్యూ చేస్తా. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారు. సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా? ఆపితే చెప్తారు. ఆపాను. ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటప్ప చూపించేది? ఆసరా. మీరెక్కడికి? వద్దా. ఎంతమంది? అవునులే, నేనందరిని చూస్తే ఆడు చెంపై పోడు. మీరేనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో, నా తుపాకీ నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. నేనే వాడి దొరికిన వాడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ సంగతి తాటుకెళ్ళిన తర్వాత తెలిసిందా? నీకు ముందే తెలిసినా? వాడేంటో తెలుసుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? మిమ్మల్ని ఫిగర్ అన్నప్పుడు తెలిసింది. మరి విషయం ముందు చెప్పాలా? కొన్ని మీరే తెలుసుకుంటే నెక్స్ట్ టైం జాగ్రత్త ఉంటారు కదా అని. ఎక్కడ తిరిగితే అట్లా? ఇద్దరు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. నా ఉసురు రగులు దొరే. ఈ యాక్సిడెంట్ అయిపోయి మీ అవయవాలన్నీ పాడైపోవాలి.